नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। जिला कलेक्टर राजश्री शाह ने आदिलाबाद जिले के भीमपुर मंडल का दौरा किया। मंडल के अरलिटी गांव में गुरुवार को आयोजित वन महोत्सव कार्यक्रम में शामिल हुए कलेक्टर ने स्थानीय नेताओं और अधिकारियों के साथ जिला परिषद माध्यमिक विद्यालय के परिसर में पौधे लगाए और पानी डाला। इसके बाद उन्होंने 10वीं कक्षा के छात्रों से बातचीत की और पढ़ाई के तरीके और अन्य पहलुओं के बारे में जानकारी ली। उन्होंने कहा है कि शिक्षा से अच्छा भविष्य है और उन्होंने ये भी कहा है कि 100% उत्तीर्ण होकर जिले का नाम रोशन करें। गांव में बुजुर्गों ने कलेक्टर से मुलाकात कर अपनी समस्या बताई। సో నిజంగా ఇక్కడ నేను వస్తే రోడ్డు పరిస్థితి చాలా దూరం ఉంది, అది చూడడం జరిగింది. నేను వెంటనే ఈ ఆర్ఎండీని కూడా మాట్లాడడం జరిగింది. మొన్ననే ఇక్కడ సిఈ గారు కూడా వచ్చారు. సో అప్పుడు కూడా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా మాకు కూడా ఇది చెప్పారు. సో ఈరోజు నేను ప్రత్యేకంగా మళ్ళీ ఈఎన్సీ గారితో కూడా మాట్లాడి ఈ రోడ్డు తొందరగా స్టార్ట్ చేయాలి, అది తొందరగా స్టార్ట్ చేస్తామని మీ అందరికీ చెప్తున్నాము. మోస్ట్లీ అంటే ఈ వర్షంలో ఇప్పుడు రోడ్ స్టార్ట్ చేయాలి అంటే కష్టం అవుతాయి. నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు వర్షం తగ్గిన తర్వాతనే రోడ్ స్టార్ట్ చేసుకోవచ్చు. వర్షం తగ్గిన తర్వాతనే రోడ్ స్టార్ట్ అయితే ఈఎన్సీ గారితో ప్రత్యేకంగా మాట్లాడి ఆ కాంట్రాక్టర్ని కూడా పిలిపించి వర్క్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే రోడ్ శాంక్షన్ ఉంది, అది నాకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, కానీ వర్క్ మొదలు పెట్టాలి. నేను ప్రత్యేకంగా ఈఎన్సీ గారు కాంట్రాక్టర్తో మాట్లాడి రోడ్ స్టార్ట్ చేయడానికి కృషి చేస్తాము, మీ అందరికీ తెలియజేస్తాము. దీంతో పాటు మరి అక్కడ గ్రంథాలయం నుంచి చెప్పారు. సో ఒక్కసారి అది ఆ గ్రంథాలయ సంబంధించిన సంస్థ వారు ఎవరైతే సెక్రటరీ ఉన్నారో కూర్చొని మరి కొత్త బిల్డింగ్ కట్టాలి అంటే టైం పడతాయి. ఉన్న ఎక్కడైనా ప్లేస్లో బుక్స్ ఏర్పాట్లు చేసుకొని అక్కడ ఎవరైతే యువతులు ఉన్నారో మన ఎగ్జామ్ గ్రూప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం తయారీ చేయాలి అంటే బుక్స్ ఏర్పాట్లు చేసుకుని గ్రంథాలయ ఉన్న బిల్డింగ్ స్టార్ట్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకొని స్టార్ట్ చేస్తామని మేము చెప్తున్నాము. దీంతో పాటు మళ్ళీ ఇక్కడ స్కూల్ సమస్య కూడా ఇందాక చెప్పడం, అది కూడా మనం ఏఈ గారికి చెప్పడం జరిగింది. సో వారు కూడా మాకు శాంక్షన్ తీసుకుని వారు కూడా స్టార్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. దీంతో పాటు ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పారు. సో మెదర్ కంటే ప్రభుత్వం ఆలోచన ఇప్పుడు ఒక మంచి ఆలోచన ఏముంది అంటే మన దగ్గర ఎక్కడైనా ఐటీఐస్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఆదిలాబాద్లో ఒక ఐటీఐ ఉంది, ఉప్పూరులో ఒక ఐటీఐ ఉంది. అక్కడ ఐటీఐకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ లాగా తయారు చేస్తున్నారు. సో అది టాటా వాళ్ళు ఉన్నారు, టాటా టెక్నాలజీ సర్వీసెస్తో ఒక గవర్నమెంట్ ఒక అగ్రిమెంట్ చేసింది. ఆ అగ్రిమెంట్ వల్ల ఇప్పుడు ఆదిలాబాద్ ఉప్పూరులో ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ తయారవుతున్నాయి. అక్కడ మళ్ళీ చాలా మంది యువతలకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఉపాధి కూడా కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశలో ప్రభుత్వం ఆల్రెడీ పని చేస్తుంది. దాంట్లో చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి, చాలా రకాల కోర్సెస్కి అక్కడ ఉద్యోగస్తులు అంటే ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళకి స్కిల్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఉపాధి కూడా కల్పించడానికి ప్రభుత్వం ఆలోచన ఉంది. సో దాంట్లో కూడా మళ్ళీ ఐటీఐ స్టార్ట్ అయిన తర్వాత భీమపూర్ మండలిలో కూడా ప్రత్యేకంగా ఇక్కడ యువతలకి మనం అవగాహన చేసుకుని మన డిఐఓ గారు మేము కూడా వాళ్ళ యువతలు మనం ఐటీఐ స్టార్ట్ అవుతాయి డిసెంబర్ కానీ జనవరి కానీ ఐటీఐ స్టార్ట్ అవుతాయి. సో ఈ అన్నిటి నుంచి చాలా మంది యూత్ కి ప్రోత్సహించి అక్కడ మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే వాళ్ళకి మంచి అంటే మంచి ప్యాకేజ్ తో సహా కూడా ఈ ఉపాధి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కలిసి వాటి యొక్క ప్రయోజనం చేస్తాము. దీంతో పాటు ప్రభుత్వం ఒక స్కిల్ యూనివర్సిటీ కూడా స్టాబ్లిష్ చేయాలి అనే ఒక ఆలోచన ఉంది. నైపుణ్యం యూనివర్సిటీ స్టాబ్లిష్ చేస్తే ఎవరైతే యూత్ చదివిన తర్వాత మన బయట ఏం డిమాండ్ ఉంది ఆ స్కిల్స్ మళ్ళీ నైపుణ్యం యూత్ కి ఇవ్వగలిగితే వాళ్ళు ఉపాధి కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రెసిడెన్షియల్ స్కూల్ గురించి కూడా చెప్పారు. ఆయన మాట్లాడారు భీమపూర్ కేజీబీ ఎట్లయినా కట్టడం జరుగుతుంది, అవి నాకు తెలిసిన వరకు సెప్టెంబర్ వరకు ఏఈ గారు కంప్లీట్ చేస్తారు. సో అక్కడ మళ్ళీ ఇప్పుడు ఆదిలాబాద్ నడుస్తూ ఉంది. సో కేజీబీ ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి, కానీ సరే అది అమ్మాయిల గురించి ఉంటాయి, మరి అమ్మాయిలు కూడా రెసిడెన్షియల్ స్కూల్ కావాలి మేము అంటున్నారు. సో అది కూడా నేను ప్రయత్నం చేస్తాము. కానీ ఇప్పుడు ప్రభుత్వం అంటే నియోజకవర్గంలో ఒక 20 ఎకరాలు చొప్పున ఒక ప్లేస్ కేటాయించి అక్కడ రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేయబోతుంది. మరి కొద్ది రోజుల తర్వాత నేను నా తరఫు నుంచి ప్రపోజల్ పంపిస్తాము, మరి అది తొందరగా శాంక్షన్ అవ్వాలి నేను కోరుతున్నాము. దీంతో పాటు మరి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, సో ఇలానే ఉన్నా కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది, మనం కూడా ప్రపోజల్ అది పంపిస్తాము.
బీసీ హాస్టల్ సంబంధించినట్టు చెప్పారు. సో బీసీ హాస్టల్ సంబంధించిన కూడా నేను ఒకసారి కన్సర్న్ శాఖ అధికారులతో మాట్లాడి క్లియర్గా ఫారెస్ట్ సంబంధించిన కూడా చెప్పారు, అయితే సోలార్ ఫెన్సింగ్ గురించి చెప్పారు. సో అది ఒకసారి ఫారెస్ట్ అధికారులతో మాట్లాడతాం, మరి వాళ్ళకి ఏమైనా ప్రొవిజన్ ఉందా లేదు, మన వేరే ఏమైనా స్కీమ్తో సబ్సిడీతో ఏమైనా ఫెన్సింగ్ ప్రొవిజన్ ఉంటే నేను ఒకసారి ఫారెస్ట్ అధికారులు కానీ తర్వాత ఈ సోలార్ సంబంధించిన అధికారులు ఉంటారు వాళ్ళకి పిలిపించి ఇక్కడ ఏమైనా ప్రయోజనం చేయాలి అంటే ఫస్ట్ ప్రయోజనం చేసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని పరిచేస్తాం. సో నా రిక్వెస్ట్ ఒకటి, ఈరోజు అంటే ప్రభుత్వం స్కూల్ ఏవైతే ఉంటాయో, ప్రభుత్వం కాలేజ్ ఏవైతే ఉంటాయో అక్కడ మంచి విద్యా బోధనం జరగాలి. పిల్లలు తప్పకుండా డైలీ స్కూల్కి రావాలి. ఇప్పుడు ప్రభుత్వం అందరూ చేస్తుంది, టీచర్స్ నియామకాలు చేస్తుంది, ప్రమోషన్స్ చేస్తుంది, బీఎస్సీ ఎగ్జామ్ పెడుతుంది, అన్ని